హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఆ క్రౌడ్ ఏంటి అని చూస్తున్నారా? నాన్ వెజ్ అండి. కొత్త చెరువులో నాన్ వెజ్ హెవెన్, నాన్ వెజ్ స్వర్గం. చూడండి, ఎక్కడ చూసినా జనాలే. మటన్కైతే, చికెన్కైతే, చేపలకైతే. ఎందుకని చెప్పండి? ఇంతవరకు ఇలాంటి జనాలు ఎప్పుడు నేను చూడలేదండి. ఎందుకని చెప్పండి? ప్రతి ఒక్క మనిషి దగ్గర డబ్బులు అనేది ఉంది. ఎందువల్ల? మీకు అర్థమైపోయి ఉంటుంది. రేపు ఓటింగ్ డే, సో అందరూ ఓటుని వినియోగించుకోండి, అందరూ ఓటుని వేయండి. సో ఇది మన బాధ్యత. ఇక్కడ చూడండి జనా, ఇక్కడ క్రౌడ్ చూడండి. ఫిష్ కూడా వదలట్ల, ఫిష్, చికెన్, మటన్, బాబా ఏది పడితే అక్కడ జనాలు ఫుల్గా ఉన్నారండి. ఎక్కడ చూసినా భూతల స్వర్గం అంటారు కదా, ఆ విధంగా నాన్ వెజ్ స్వర్గం మీన్ కొత్త చెరువు. రెండున్నర కేజీ వెళ్ళవాలి పోవయ్యా, మళ్ళీ ఇచ్చుకుంటాం. అప్పు ఏమన్నా ఉంటే అప్పే కానీ తెలిసి లేదు. నేను కావాలంటే తీసుకో. ఏమో, ఎన్ని సంవత్సరాలు నేను చేస్తాడు ఈ పని, ఇదే పని. కాలు చేసే ఎంత? ఒక పాయాకి ఎంత తీసుకుంటారు? కేజీని బట్టే, వెయిట్ని బట్టి పర్లేదు. ఒకరోజు ఒక ఈరోజు పారణ అలాంటి టైంలో ఒక ఐదు వందలు మిగులుతుందా? ఐదు ఆరు తలలు చేస్తావు కదా, కొట్టిచ్చేస్తావు, నువ్వే కొడతావా? సూపర్ పెద్దమ్మా. సరే, అదే ఒకసారి అలవాటు అయినారంటే దగ్గర మీకు వచ్చేస్తారు. ఈరోజు ఏమి ఇంత క్రౌడ్ ఉంది? ఇంత జనాలు ఉన్నారు ఏమి ఈరోజు? ఉంటారు అది తింటారు, అది అలాగే. చూడండి, అంత లేడీసే ఇక్కడ చేస్తున్నారు అన్నమాట. మొత్తం తలకాయ కానీ పాయా కానీ అంతా లేడీసే క్లీన్ చేస్తారు. ఎక్కడ చూడండి, ఫిష్ చేసుకుంటారు, ఫిష్ క్లీనింగ్ అంత అనమాట. మొత్తం లేడీసే ఇక్కడ, అయ్యో జెంట్స్ అనేది ఎక్కడ లేదు, మొత్తం లేడీసే చేస్తాను.
దీని ఆపద ఎక్కి